ఈరోజు చాలా స్పెషల్ రెసిపీ అదేంటంటే వినాయకుడికి ఎంతో చాలా ప్రీతికరమైన ఉండ్రాళ్ళు వినాయకుడికి కుడుమొక్కటి పెడితే చాలండి ఇంకేం పెట్టకపోయినా సరే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో వినాయకుడికి అంత ఇష్టమైన కుడుమని ఎలా తయారు చేయాలో చూసేద్దాం సో ముందుగా ఒక పాన్ తీసుకుని ఈ విధంగా పొయ్యి మీద పెట్టుకోవాలి పాన్ వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి కొద్దిగా ఒక అర స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెయ్యి యాడ్ చేసిన తర్వాత మనం ఒక అర కప్పు పచ్చనపప్పు మాత్రమే తీసుకున్నాము ఇది నానేసరికి ఆల్మోస్ట్ కప్పు పై వరకు కూడా వచ్చింది ఈ కప్పు పచ్చనపప్పుని యాడ్ చేసుకోండి ఇదే కప్పుతో రెండు కప్పుల నీళ్ళను కూడా తీసుకోవాలి ఇది పచ్చనపప్పు కంప్లీట్ గా నానిన పచ్చనపప్పు అన్నమాట సో నానింది కాబట్టి తక్కువ టైం లో ఉడికిపోతుంది అట్లాగే వాటర్ కూడా ఎక్కువగా పీల్చుకోదన్నమాట తక్కువ వాటర్ తోటే ఉడికిపోతుంది మనం ఒక కప్పే వేసాం కదా మరొక కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకుందాము ఇదంతా ఒకే కప్పుతో తీసుకుంటామండి సో అర కప్పు పచ్చనపప్పు తీసుకున్నాము అలాగే ఒక కప్పు బియ్యపిండి తీసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళు కంప్లీట్ గా మరిగే వరకు కూడా మరిగించుకోవాలి ఈ బెల్లం కుడుములు అనేది మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి షుగర్ అలా ఉన్న వాళ్ళు కూడా కొంచెం తినొచ్చు మరీ ఎక్కువ కాదు సో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పచ్చనపప్పు ఇది మంచి బలాన్ని ఇచ్చే ఫుడ్ దీంట్లో ప్రోటీన్ అనేది బాగుంటుంది అలాగే రైస్ లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అలాగే బెల్లంలో ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది సో వీటన్నిటి కాంబినేషన్ లో చేస్తున్నాం కాబట్టి ఇది చాలా బలమైన ఫుడ్ చాలా ఆరోగ్యానికి మంచిది ఈ విధంగా బబుల్స్ వస్తున్నాయి చూడండి ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు మనం తీసుకున్న బీపీ రవ్వతో చేస్తున్నాము ఈ కుడుములు అనేది ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల నీళ్ళు అన్నమాట ఈ పచ్చనపప్పు ఆల్రెడీ నానబెట్టుకున్నది కాబట్టి మనం రెండు కప్పులు వాటర్ వేసుకున్నాము మీరు గనక అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా వేసేటట్టయితే మాత్రం ఇంకొక వన్ ఒక కప్పు వాటర్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి పచ్చనపప్పు ఉడకడానికి కూడా అలాగే బెల్లం ముప్పావు కప్పు బెల్లం తీసుకున్నాము తరుగు తీసుకుని దీనిలో వేసేసుకోండి అలాగే నెక్స్ట్ ఒక అర కప్పు కొబ్బరి పొడిని తీసుకుంటున్నాము మీరు ఇది పచ్చి కొబ్బరిని తీసుకోవచ్చు పచ్చి కొబ్బరి చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి అవైలబిలిటీ లేకపోతే అప్పుడు ఎండు కొబ్బరి అనేది తీసుకోండి పచ్చి కొబ్బరి ఈ కుడుములకి మంచి రుచి వస్తుంది అన్నమాట మేము చిన్నప్పుడైతే జనరల్గా ఎలాంటి గృహప్రవేశాలు జరిగినా కూడా కుడుముల్ని ఆవిరిలో ఉడికిచ్చి ఫస్ట్ కుడుములు ఇంట్లో వేసిన తర్వాత గృహప్రవేశం చేసేవాళ్ళు అంతటి ప్రాముఖ్యత ఉంది ఈ కుడుములకి అనేది ఇప్పుడు ఇలా కలిపేసేసుకున్న తర్వాత కొంచెం యాలకుల పొడి కూడా వేసేసుకుని మూతతో క్లోజ్ చేసేసుకుందాము ఒక పావు స్పూన్ యాలకుల పొడి ఇది పంచదారలో కనుక వేసి మీరు కొట్టుకున్నట్టయితే యాలకుల్ని చక్కగా ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా వస్తుంది ఇప్పుడు మూతతో క్లోజ్ చేసేసేసి ఈ రవ్వ మొత్తం కంప్లీట్గా ఉడికించుకుందాము 10 నిమిషాల్లో ఉడికిపోతుంది సో 10 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాం ఎలా వచ్చింది అనేది చూడండి ఈ విధంగా చక్కగా ఉడికిపోయింది చల్లార్చుకున్నాము కొంచెం అయితే నేను ఇంకొక అరకప్పు వాటర్ కూడా యాడ్ చేశాను అన్నమాట పచ్చనపప్పు కొంచెం ఉడకట్లేదని చెప్పి ఐ మీన్ రవ్వ కూడా కొంచెం బరక్గా ఉందని ఇంకొక అరకప్పు యాడ్ చేశాను ఇప్పుడు వీటన్నిటినీ కూడా కొంచెం చల్లారింది ఒక 10 నిమిషాలు అయింది కదా చక్కగా రౌండ్గా రౌండ్ షేప్ కుడుములు చేసుకుంటాము అలాగే వెడల్పాటి కుడుములను కూడా చేసుకుంటాము సో మీకు ఇష్టం వచ్చిన సైజ్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా ఈ విధంగా ఇడ్లీ ప్లేట్ తీసుకుని తడిగా ఉందనుకో తడిగా ఉన్న దాంట్లో ఇలా డైరెక్ట్గా పెట్టేసేయచ్చు లేదు అంటే నెయ్యి అయినా అప్లై చేసి పెట్టవచ్చు అన్నమాట స్టిక్కీగా లేకుండా మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా చేసుకుందాం అయితే కొంతమంది ఇలా చేస్తారు ప్లస్ ఈ కుడుములోనే రకరకాలు ఉంటాయి అన్నమాట ఇలా ఇలా వెడల్పాటు కుడుములు చేస్తారు అలాగే జ్యోతి కుడుము చేస్తారు చేసి ఆడపిల్లలకి పంపిస్తారు పుట్టింటి తరపు నుంచి అలాగే మా గృహప్రవేశానికే కాదండి పెళ్ళిళ్ళకి కూడా పెళ్ళి కొడుకుని చేసేటప్పుడు కూడా కుడుములు వేస్తారు
ఎక్కువగా ఆంధ్రాలో అయితే ఇలా చేస్తా ఉంటారు చూడండి కుడుమల్ని చక్కగా ఈ ప్లేట్ లోనేమో ఇలా వెడల్పుగా పెట్టేసుకున్నాము మరొక ప్లేట్ లోనేమో ఇలా రౌండ్ గా చేసి పెట్టుకుంటున్నాం అన్నమాట మా అత్తగారు అయితే ఈ కుడుమల్ని ఏ వస్తువు కన్నా కూడా కొత్త వస్తువు ఇంట్లోకి అది చిన్నదా పెద్దదా అలా ఏం సంబంధం లేదండి కుడుమల్ అనేది కంపల్సరీ వేస్తారు సపోజ్ ఒక మిక్సీ కొన్నాం లేదా బీరువా కొన్నాం ఫ్రిజ్ కొన్నాము అలా ఏ వస్తువు కన్నా ముందు పూజ చేసి కుడుమలు పెడతారన్నమాట ఆ తర్వాతే దాన్ని ఉపయోగించడం జరుగుతుంది సో ఈ విధంగా ఇలా కుడుమలన్నిటిని చేసేసి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు వీటిని ఆవిరిలో ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలా చేసి పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఈ విధంగా ఇడ్లీ కుక్కర్ గనుక ఉంటే లేదంటే ఏదన్నా మందపాటి గిన్నె ఉన్నా దాంట్లో అడుగున ఇలా వాటర్ అనేది యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఈ ప్లేట్స్ ని దీంట్లో ఈ స్టాండ్ కి ఇలా అరేంజ్ చేసుకోవడమే అరేంజ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకుంటే చాలండి ఎక్కువ సేపు ఏం అవసరం లేదు ఆల్రెడీ రవ్వ ఇదంతా ఉడికిపోయి ఉంటుంది కదా ఇవి ఆవిరికి ఉడికితే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు అంటే మనం ఇలా ఇడ్లీ ప్లేట్ లో డైరెక్ట్ గా ఇలా పెట్టేస్తున్నాం గానీ పాత రోజుల్లో అయితే మందపాటి గిన్నెలో అడుగున వరిగడ్డి పెట్టేవాళ్ళు అన్నమాట వరిగడ్డి పెట్టి దాంట్లో ఉడికిచ్చేవాళ్ళు ఆవిరికన్నమాట ఇప్పుడు ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఆవిరిలో లో మీడియం ఎలైనా పెట్టుకోవచ్చు పెట్టుకొని ఉడికించుకోండి ఆవిరి బయటకు వస్తుందంటే ఆల్మోస్ట్ ఇవి ఉడికిపోయినట్టే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చూడండి విజిల్ సౌండ్ వస్తుంది స్టవ్ ఆఫ్ చేసుకున్నాము అయిపోయింది మన కుడుములు వేడివేడి కుడుములు చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిని ప్లేట్లో సర్వ్ చేసుకుందాము ఆవిరి చూడండి ఎలా వస్తుందో సో చూసారా అసలు ఏం అంటుకోలేదు చక్కగా వచ్చాయి కుడుములు వినాయక చవితి స్పెషల్ బెల్లం కుడుములు చక్కగా రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్